ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులగౌడ్ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజిరెడ్డిలు అన్నారు. ఆదివారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ గత సీజన్ కంటే వేగవంతంగా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుందని అన్నారు. ఇక్కడ పండించిన ధాన్యాన్ని మహబూబ్ నగర్ నిజామాబాద్ జిల్లాకు పంపిస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వం రైస్ మిల్లర్లతో కుమ్మక్కై రైతులను మోసం చేస్తూ గనీ బ్యాగుల సుతిళ్లు హమాలి ధాన్యం తరలింపులో కూడా బ్రోకరిజం చేస్తూ రైతు నుంచి డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. వర్షం కారణంగా తడిసిన ధాన్యాన్ని కూడా చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. మాజీ మంత్రి హరీష్ రావు, స్థానిక ఎమ్మెల్యే సునీతారెడ్డి వాస్తవాలను తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతికత వారికి లేదన్నారు. వానకాలంలో సీజన్ నుంచే పంట సాగు చేస్తున్న రైతులకు రైతు భరోసా అమలు చేస్తున్నట్లు తెలిపారు. జూలైలో ఎకరానికి 7,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామన్నారు. ఆగస్టు 15 లోపు 2,00,000 రుణమాఫీ ఖచ్చితంగా చేస్తామని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర నాయకులు కరుణాకర్ రెడ్డి, నాయకురాలు సుహాసిని రెడ్డి, మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ గుప్తా, నాయకులు నవీన్ గుప్తా, సురేష్ నాయక్, వెంకట్రెడ్డి, గంగాధర్, ఓబీసీ సెల్ అధ్యక్షులు అశోక్ గౌడ్, మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు అజ్మత్, నాయకులు నరసింహాచారి, దేవిసింగ్, మోహన్ దాస్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించిన జిల్లా ఇక్కడ తర్వాత హరీష్ రావు గారికి అనచర్లూరు ఈ తాలూకాల కేటీఆర్ గారికి అనచర్లూరు, కేసీఆర్ గారికి అనచర్లూరు. కానీ మన జిల్లాకి ఏంటంటే దురదృష్టకరం ఏంటంటే టీఆర్ఎస్ 10 సంవత్సరాల కాలంలో చెప్పుకోదగ్గ పనులైన ముందర ఈ జిల్లాకి ఏం లేవు. మేము మాకు అందుకే అంటున్నాం, నిన్నగాక మొన్న హరీష్ రావు గారు ఇచ్చిన గ్యారంటీలు నెరవేరలేవు అంటున్నారు. మీ తర్వాత కేటీఆర్ గారు మీరు కూడా గమనించండి, ఆ కోవట్లు ఎవరున్నారో మేము ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, వాళ్ళ భరతం పడతాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా భూమి మాఫియాని కానీ మట్టి మాఫియాని కానీ ఇట్లాంటి వాళ్ళను ఈ నర్సాపూర్ తాలూకాలో జరగనిచ్చేయలేదు, ప్రోత్సహించేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ట్రాన్స్పరెన్సీగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. అందుకోసానికే సునీతమ్మ గారు ఏం చేస్తున్నారంటే ఈరోజు ఏంటంటే ఆమె రజకీయ సలాభం కోసానికి కొంతమంది యూజ్ చేసుకొని గజిపిచ్చేసి గ్రామాల్లో ఘర్షణ వాతావరణం పెడితే ఆమె రాజకీయం పబ్బం గడుపుకోవడానికి చేస్తున్నాం. నీ పప్పు లుడుకయ్యి నీ చరిత్ర ప్రజలకు తెలిసిపోయింది. మేము ఇప్పటి నుంచి ఇదే చెప్తుంటాం, తర్వాత నువ్వు కాంగ్రెస్ సమస్యలను పరిష్కారం చేస్తున్నాం కాబట్టి మేము ఈ ప్రభుత్వాన్ని అడిగే నైతిక హక్కు మీకు లేదు. అదే కాకుండా ఇంత సోదరుడు చెప్పినట్టు ఒక ప్రణాళిక పరంగా ప్రజాపాలనలో దరఖాస్తుల స్వీకరణ జరిగింది. రేషన్ కార్డులను ఇచ్చిన తర్వాతనే లబ్ధిదారులను ఎంపిక జరుగుతుంది. ఈరోజు రేషన్ కార్డులు అనేది ఒక ప్రమాణికం, ఎవరు నిరుపేద, ఎవరికి అవసరం అనేది రేషన్ కార్డులతో కొలమానం. ఈరోజు రేషన్ కార్డుల కార్యక్రమం చేపడుతుంది, కోడ్ రావడం వల్ల ఆగిపోయింది. ఒకసారి రేషన్ కార్డులు వచ్చినాక మేము అనుకున్న పథకాలు 6 గ్యారంటీలను ఏ విధంగా అమలు చేయాలి, ఎవరిని లబ్ధిదారులుగా చేర్చాలి అనేది ఈ 6 గ్యారంటీలను దాంట్లో జమ చేస్తారు. కాబట్టి ఇది ఒక పద్ధతి ప్రకారం ఆల్రెడీ మా మంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు ఈరోజే చెప్పింది, నిన్న మనం రైతు భరోసా కూడా ఈ పంట నుంచి 7,500 రూపాయలు రైతు భరోసా వస్తుంది. ఇంతకుముందు 5,000 వస్తుంది, ఇప్పుడు 7,500 వస్తుంది. ఆగస్టు 15 లోపల రైతు రుణమాఫీ జరగబోతుంది. ప్రతి కార్యక్రమం ఒక ప్రణాళికంగా ఒక క్రమశిక్షణతో జరుగుతుంది. మీలాగా వచ్చిన సొమ్మునంతా కాళేశ్వరంలో పడేసి ఇలా నిరుపయోగమైన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 1,00,000 కోట్ల రూపాయలు వెచ్చించి ఇలా ప్రజాపాలనను, ప్రజల బాగోగులను, పేదలను అందరినీ కూడా ఇలా మీరు మోసం చేసి